హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్వతి కుకింగ్ ఛానల్ ఈరోజు మనం గుడ్డు కారాన్ని తయారు చేసుకోబోతున్నాం ఇది వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఇలా వెరైటీగా మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు తయారు విధానంలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ పల్లీలు రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇలా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం ఇలా వేయించుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక ఎనిమిది నువ్వులు ఒక టీ స్పూన్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ పట్టుకోవాలి చూడండి ఇలా చల్లార్చుకొని మిక్సీ జార్లోకి వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడ ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇలా పౌడర్లా ఒక గిన్నెలో తీసుకోవాలి ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇలా చిటపటలాడిన తర్వాత మనం పౌడర్ పట్టుకున్నది యాడ్ చేసుకొని ఇలా కాసేపు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుందాం ఇలా వేసుకొని కాసేపు ఫ్రై అవనిచ్చాక ఎగ్స్ని ఉడకబెట్టుకొని ఇలా సగానికి కోసుకొని దాంట్లోకి ఇలా బోర్లించి పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం వేడివేడి అన్నంలోకి ఈ ఫ్రై మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ పొడిని ఇలా స్టోర్ కూడా చేసుకోవచ్చు ఒక రెండు రోజులు వస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్